ఈ దినము మీకు వచ్చిన వాగ్దాన వచనం ఏమిటి అంటే యెషయా గ్రంథం 66:2 నేను ప్రతిరోజు మీకు వాగ్దానమును చెప్తున్నాను వాగ్దానం అంటే దేవుడు మీకు ఇలా చేస్తాడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి మీ జీవితంలో ఇలా జరుగుతది అంటే దేవుడు ఇది చేస్తానని మీకు చెప్తున్నాడు అని రోజు దేవుని ఒక మాట మీకు ఏమి బోధించుచున్నది ఏమి తెలుపుచున్నది విషయమును మీకు చెప్తున్నాను కానీ ఈ రోజు కొద్దిగా డిఫరెంట్ ఏమిటి అంటే దేవుడు ఒక కార్యమును చెప్తున్నాడు అక్కడ మూడు విషయాలు ఉన్నవి యెషయా గ్రంథం 66:2 లో ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అంటే దానికి అర్థం ఏమిటంటే ఎవడు దీనుడై తర్వాత అక్కడ నలిగిన హృదయం గలవాడై తర్వాత నా మాట విని వణుకుచున్న వ్యక్తి నా మాటకు వణుకుచున్న వ్యక్తి కొందరు మాటకు గేలి చేస్తూ ఉంటారు బైబిల్ వాక్యం మీదనే గేలి చేస్తారు దాని మీద వ్యతిరేకముగా మాట్లాడతారు కొందరు కానీ వాక్యమును విని వణుకుచున్న వ్యక్తి వారిని నేను చూచుచున్నాను అంటే ప్రాముఖ్యత ఇచ్చుచున్నాను వారికి ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ ఈ మూడు విషయాలను మీకు వివరించాలంటే చాలా టైం తీసుకుంటుంది చాలా రోజులు చాలా నెలలు మాట్లాడవచ్చు కానీ ఈ వాక్యంలో ఫస్ట్ ఎవడు దీనుడై దీనుడై అంటే దానికి అర్థం ఏమిటి అంటే విసికించినప్పుడు బాధించినప్పుడు ఆ బాధకు గురి అవుతారు చూడండి విసికింపు దానికి గురి అవుతారు చూడండి వారిని దీనులు అని చెప్పవచ్చు ఎంత విసికించినా ఎంత బాధ పెట్టినా కొందరు నోరు తెరవరు అంటే అన్ని ఓర్చుకొని అంటే దేవుడా నన్ను సృజించినావు ఇలా నన్ను బాధ పెడుతున్నారు కదా అని ఏది కూడా నోరు తెరవకుండా సహిస్తూ దేవుని వైపు దేవా అని మొరపెట్టుచున్న వారు దీనుడు అని చెప్పవచ్చు నోరు తెరవని వారు అంటే ఇవాళ రేపు ఎలా ఉన్నదంటే ఒకటి చెప్తే డబడబని నాలుగు మాట్లాడితేనే నెమ్మది ఉంటుంది కుటుంబంలో కూడా ఎందుకు ప్రాబ్లం సమస్యలు వచ్చుచున్నవి అంటే ఎవరైనా ఒక్కరు కోపం చేస్తే మాట్లాడితే ఇంకొకరు కాముగా ఉండాలి ఇద్దరు ఒకేసారి డబడబడబని మాట్లాడితే ఏమాత్రము ఓపిక లేకుండా మాట్లాడితే తప్పకుండా గొడవ ప్రాబ్లం తర్వాత డైవర్స్ వరకు అది వెళ్ళిపోతుంది కాబట్టి కుటుంబంలో నెమ్మది రావాలంటే ఒకరు మాట్లాడినప్పుడు ఒకరు ఏం చేయాలి సహించాలి దీనుడై ఉండాలి ఆ దీనత్వం ఉండాలి దీనత్వం అంటే ఏంటిది విసికించినప్పుడు బాధ పెట్టినప్పుడు ఏమాత్రం నోరు తెరవకుండా సహించువారి వారిలో దీనత్వము ఉన్నది కాబట్టి ఈ వాక్యంలో నేను ఫస్ట్ దీనుడై అను మాటను నేను తీసుకుంటున్నాను దీనుడై నిర్గమకాండం 22:21లో పరదేశిని విసికింపవద్దు ఎవరైనా పరదేశిగా అంటే వేరే దేశం నుండి ఎవరైనా మీ దగ్గరికి వస్తే వారిని విసికింపవద్దు విసికించడం అంటే ఎక్కడి నుంచి వచ్చినావు నీకేం పని ఇక్కడ మాట్లాడవద్దు ఇది మాది నీవు ఎక్కడి నుండి వచ్చినావు అని మాట మాటికి ఏదైనా ఈ మాటను చెప్పి వారిని విసికించడం బాధ పెట్టించడం ఇక్కడ బైబిల్ గ్రంథం ఏం చెప్పుచున్నదంటే పరదేశిని విసికింపవద్దు
బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉండిరి కదా, మీరు కూడా ఐగుప్తు దేశంలో పరదేశులుగా ఉన్నారు కదా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీరు కూడా ఇంకొక దేశంలో పోయి ఉన్నారు, ఐగుప్తు దేశంలో అక్కడ బానిసలుగా. ఆ దినాలు ఆ కాలమును మీరు మర్చిపోవద్దు. మీరు కూడా పరదేశులుగా ఉన్నారు కదా, కాబట్టి పరదేశులను ఎప్పుడు కూడా విసికించవద్దు, బాధ పెట్టవద్దు. నేను అమెరికా దేశం ఆస్ట్రేలియా దేశం వెళ్ళినప్పుడు అక్కడ బాగా గమనిస్తాను, అంటే అక్కడ ఉన్న ప్రజలు మన ప్రజల్ని ఏదైనా విసికించుచున్నారా, బాధ పెట్టిస్తున్నారా అని బాగా గమనిస్తాను. ఒక స్థలంలో అమెరికా దేశంలో మాట్లాడుటకు వెళ్ళాను, పెద్ద చర్చ్ అది, అంటే అక్కడ ఉన్న ప్రజలు ఎక్కువ దానిలో మెంబర్షిప్ ఉన్నారు. ఫస్ట్ టైం ఆ చర్చ్లో వాక్యం చెబుటకు లోనికి వెళ్ళుచున్నాను. 60 సంవత్సరాలు వయసు కలిగిన ఒక తల్లి ఏదో బాగా పరిచయం ఉన్నట్లు వచ్చి నన్ను కౌగిలించుకొని నాకు ముద్దు ఇచ్చినది. అంటే మేము ప్రేమిస్తున్నాం, నువ్వు వేరే దేశం నుండి చాలా దూరం నుండి వచ్చావు, మా దేశానికి వచ్చావు, ప్రేమిస్తున్నాం అని చెప్పి కౌగిలించుకొని ముద్దు ఇచ్చారు. అంటే మన కల్చర్ అలా కాదు కాబట్టి ముద్దు ఇవ్వగానే నాకు కూడా కొద్దిగా అన్నీసిగా అనిపించింది. కానీ వారి యొక్క ప్రేమ అటువంటిది. ఎప్పుడు కూడా అమెరికా దేశంలో తిరిగాను, మన ప్రజలతో తిరిగాను, ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రజలు విసికించినట్టు, ఎక్కడి నుండి వచ్చినవురా అని వారు కఠినముగా మాట్లాడినట్లు ఎక్కడ నేను చూడలేదండి. అందుకే మన ప్రజలు కొందరు అమెరికా దేశంలో మన ప్రజలు ఉన్నారు, ఆస్ట్రేలియా దేశంలో ప్రజలు ఉన్నారు, ఎక్కడ కూడా మన ప్రజలను ఆ దేశపు ప్రజలు విసికించినట్లు బాధ పెట్టినట్టు నేను చూడలేదు. వెళ్ళంగానే ప్రేమ చూపిస్తారండి, ప్రేమ కౌగలించుకుంటారు, మేము ప్రేమిస్తున్నాం నిన్ను అని వారు తెలుపుతూ ఉంటారు. అందుకే మన ప్రజలు అక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తున్నారా, అమెరికా దేశం వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడనే ఉండాలని అనిపిస్తుంది, మళ్ళీ మన దేశానికి వచ్చుటకు మనసు ఉండదు. నేను వెళ్ళినప్పుడు అడుగుతాను, మీరు ఎప్పుడైనా భారతదేశం వచ్చారా అంటే 4 ఇయర్స్ అయింది సార్, 5 ఇయర్స్ అయింది అంటే, అంటే మన దేశం కదా రావాలి కదా అంటే, ఇక్కడే సెటిల్ అయిపోయాము, మంచిగా ఉన్నది, బాగుంది, భద్రత ఉన్నది, దేశం బాగుంది, దీనికంటే ఏం కావాలి, మంచి సంపాదన, మంచి లైఫ్, కాబట్టి ఇక్కడనే సెటిల్ అయిపోయామని చెప్తారు. అవును, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ కూడా చూడండి, పరదేశిని వేరే దేశం నుండి వచ్చిన వారిని ఎప్పుడు కూడా విసికించవద్దు అని బైబిల్ చెప్తుంది. మనము ఎలా ఉన్నాం, మనం ఎలా ఉన్నాం, దేవుణ్ణి ప్రేమ కనబడుచున్నదా, దేవుణ్ణి ప్రేమ మనము ఎలా ఉన్నాం ఒకసారి మనం ఆలోచించాలి. మనం కూడా ఐగుప్తు దేశంలో పరదేశులుగా ఉన్నాం కదా అనే విషయమును ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దని దేవుడు అంటున్నాడు. తరువాత నిర్గమకాండ 22:25లో నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చువాని వలె వాని ఎడల జరిగింపకూడదు. వడ్డీకి ఇచ్చేవారు వడ్డీ కట్టకపోతే, ఇచ్చిన డబ్బును చెల్లించకపోతే విసికిస్తారు కదా, చేయవద్దు అని దేవుడు అంటున్నాడండి. దేవునికి కొన్ని విషయాలు నచ్చవు. ఎప్పుడు ఎవరైనా విసికించినప్పుడు ఆ వ్యక్తి దేవా అని హృదయ అంతరంగముల నుండి ఆ సోల్ ఆత్మ ఎప్పుడు దేవుని వైపు ఇలా బాగా బతిమాలి ఏడుస్తుందో వెంటనే దేవుడు యాక్షన్ తీసుకుంటాడండి. ఎందుకంటే నరులను సృజించినది ఆయనే కదా, సోల్
జీవవాయును ఓదగా నరుడు జీవాత్మ ఆయను ఆయనే కదా చేశాడు కాబట్టి ప్రజలకు ఎప్పుడైనా ప్రాబ్లం అవుతే విసికిస్తే బాధ పట్టించినట్లయితే వెంటనే దేవుడు యాక్షన్ తీసుకుంటాడు వడ్డీకి ఇవ్వవద్దు అప్పు ఇచ్చిన తర్వాత వడ్డీ ఇచ్చిన వారు వచ్చి విసికిస్తారు చూడండి అలా విసికించవద్దు నాకు కోపమును రేపినట్టు అలా చేయవద్దు అని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది దేవుని మాటలు వానికి వడ్డీ కట్టకూడదు వడ్డీ తీసుకోవద్దు అంటే మేము కూడా మీకు బోధించుచున్నామండి మాలో కొన్ని స్పెషల్ ఉండాలి ఉండనే దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని వేల ప్రజలు లక్షల ప్రజల ముందు మమ్మల్ని నిలువబెడతాడు మేము కూడా మాదిరిగా ఉండాలి కదండి వాక్యమును బోధించడం మాత్రం కాదు వాక్య ప్రకారం మేము నడవాలి కదా వాక్యమును బోధించుచున్నాం వాక్యము ద్వారా ఆ ఫలము మాలో కనబడాలి కదా అందరినీ దేవుడు లక్షల ప్రజలు ఎదుట తీసుకొని వెళ్ళాడు కొందరు అర్హత గలవారిని దేవుడు ఏం చేస్తాడు లక్షల ప్రజల ముందు నిలువబెడతాడు ఒకసారి ఒక పాస్టర్ గారు చాలా అప్పులు ఎక్కువైపోయింది ఇంకా ఆత్మగద్ది చేసుకోవాలి వేరే మార్గం లేదని వచ్చి బాగా ఏడ్చారు అప్పుడే నేను 25 లక్షల నుండి కొద్దిగా కొద్దిగా బయటికి వస్తున్నాను అప్పుడు వచ్చి వారు బాగా ఏడిస్తే నేను అప్పులను బాగా అనుభవించినాను కదా ఆ బాధ ఎటువంటిదో నాకు తెలుసు విసికించడం బాధ పెట్టడం ఇది ఎటువంటిదో నాకు తెలుసు కాబట్టి నా దగ్గర వచ్చి వారు బాగా బతిమాలి ఏడిస్తే నా హృదయం కరిగిపోయిందండి వెంటనే నేను ఒక చిట్టి వేశాను నెల నెలకు కట్టి ఒక చిట్టి వేశాను చాలా రోజుల నుంచి కడుతున్నాను అది రెడీగా ఉంది ఆ పైస అంటే నేను వెళ్ళి ఆ డబ్బును తీసుకొని చక్కగా పాస్టర్ గారింటికి వెళ్ళాను వెళితే అప్పు కట్టుటకు ఒక వ్యక్తి వచ్చాడంట అప్పు కట్టుటకు ఒక వ్యక్తి వచ్చాడంట అని నన్ను చూడుటకు జనం వస్తూనే ఉన్నారు నేను ఒక గదిలో కూర్చున్నాను నన్ను చూడుటకు ఓ జనమంతా వచ్చి దూరముగా నిలబడి నన్ను చూసి ఆయనే ఈ వ్యక్తి అంట అప్పు కట్టాం కొన్ని లక్షలు అప్పు కట్టిన తర్వాత వారు ఏం చెప్పారంటే మా ల్యాండ్ పేపర్ మీ దగ్గర ఉండని ఈ ఇల్లు అమ్మిన తర్వాత మేము డబ్బు ఇచ్చి ఈ ల్యాండ్ పేపర్ని మేము తీసుకుంటాము ఎందుకంటే చాలా కట్టారు కదా మళ్ళీ మీకు కష్టం అవుతుంది మేము అమ్మిన తర్వాత మేము పైసలు ఇచ్చి తీసుకోబోతామని ల్యాండ్ పేపర్ ఇచ్చారు నేను తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా నా బ్యూరోలో పెట్టాను 1 ఇయర్ తర్వాత వారు వచ్చారు ఇంటికి నేను అనుకున్నాను డబ్బు తీసుకొచ్చారు నాకు ఇవ్వటానికి అని బయటికి వెళ్ళినప్పుడే నేను బ్యూరో తీసి ఆ డాక్యుమెంట్ తీసుకొని బయటికి వస్తున్నాను వస్తే చాలా సంతోషం అనిపించింది అబ్బా డబ్బు తీసుకొచ్చేసారని బయటికి వస్తే అయ్యా నేను అడిగాను ఏంటిది చెప్పండి రండి అన్నాను అంటే డాక్యుమెంట్ చేత పట్టుకొని వచ్చాను అప్పుడు అన్నారు వారు అయ్యా మాకు గ్రామంలో వెళ్ళి సేవ చేస్తున్నాం కదా గ్రామంలో వెళ్ళి సేవ చేయటానికి ఒక వాహనం లేదు ఒక సైకిల్ కావాలి ఒక సైకిల్ నాకు సహాయం చేయండి అయ్యా అని అడిగితే షాక్ అయిపోయాను నేను డబ్బు తీసుకొచ్చారని తీసుకొని వచ్చాను పేపర్ వారు డబ్బు తీసుకురాలేదు మళ్ళీ సైకిల్ కావాలని అడుగుటకు వచ్చారు వెంటనే నేను అన్నాను అమ్మా ఈ డాక్యుమెంట్ కూడా తీసుకోండి సైకిల్కి కూడా డబ్బు ఇస్తాను అది కూడా తీసుకోండి అని సైకిల్కి డబ్బు ఇచ్చి డాక్యుమెంట్ కూడా వారి చేతికి ఇచ్చి తీసుకోపోండి ఇది కూడా తీసుకోపోండి నాకేం వద్దు తీసుకోపోండి అన్నా అంటే కొన్ని విషయాల్లో
మనము కూడా వాక్యమును పాటించాలి. వాక్యమును పాటిస్తేనే ఇతరులకు మనం చెప్పగలము. చెప్పే స్థాయిలో దేవుడు మనల్ని నిలువ పెట్టును. అందరికీ ఆ ధన్యత దొరకదండి. కొందరు బాగా మాట్లాడతారు, ప్రసంగాలు బాగా చేస్తారు, కానీ ప్రజలు ఎక్కువ లేరు. కొందరు సాధారణంగానే మాట్లాడతారు, కానీ గొప్ప జన సమూహం వస్తారు. ఎందుకంటే అతనిలో ఆ గుణం ఉన్నది, వాక్యమును పాటించే గుణం ఉన్నది. అందుకే కాబట్టి ఒకప్పుడు నేను కూడా అలా చేశాను. అందుకే దేవుడు నన్ను నిలవబెట్టాడు. ఏమోని నేను నమ్ముచున్నాను, సూటిగా నమ్ముచున్నాను. ప్రియులారా, ఈ వాక్యమును వినుచున్న మీరు కూడా అటువంటి మంచి గుణం గలవారై ఉండాలి. విసిగించవద్దు, అప్పు ఇచ్చి వడ్డీ తీసుకోవద్దు. వడ్డీ తీసుకుంటున్న వ్యక్తి ఎలా అక్కడ ప్రవర్తిస్తారో అలా మీరు కూడా చేయవద్దు. ఇంకొక వ్యక్తిని విసిగించవద్దు అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. వడ్డీ తీసుకోవద్దని కొందరు అంటారు, సరియా నేను ఇచ్చాను ఈ డబ్బును, నేను బ్యాంకులో పెడితే చాలా డబ్బు వచ్చేది కదా, వడ్డీ వచ్చేది కదా, ఆ వడ్డీ కూడా ఇవ్వవా నీవు? బ్యాంకులో పెడితే నాకు ఎంత వస్తుంది తెలుసా? నీకు ఇచ్చాను కానీ బ్యాంకు వడ్డీ అయినా ఇవ్వాలి కదా అని అడిగేవారు ఉన్నారు. వడ్డీ కావాలని విసిగించేవారు ఉన్నారు. అది దేవునికి అసలే నచ్చదని ఇక్కడ బైబిల్లో చెప్పబడి ఉన్నది. అది ఎప్పుడైనా డేంజరే. అటువంటి వారు విసిగించినప్పుడు ఆ వ్యక్తి దేవా అని ఏదైనా ఇట్లా మొర పెడితే ప్రాబ్లమే. అటువంటి వారు మొరని దేవుడు వెంటనే విని వెంటనే యాక్షన్ తీసుకుంటాడండి. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత లేవి కాండం 19:33లో, మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించినప్పుడు వానిని బాధింపకూడదు అని ఇక్కడ వాక్యము ఖచ్చితంగా చెప్పుచున్నది. ఇది ఒక ప్రక్కలో ఉండని, ప్రజలు విసిగించడం, ప్రజలు బాధ పెట్టడం, ఇది ఒక ప్రక్కలో ఉండని. ఇంకొక ప్రక్కలో ద్వితీయోపదేశ కాండ 8:2లో, దేవుడు కూడా ఒక్కొక్కసారి తన ప్రజలను విసిగించుచున్నాడండి. ఇక్కడ ప్రజలు విసిగించారు. విసిగించడం, బాధ పెట్టడం దేవునికి ఇష్టం ఉండదు. వెంటనే యాక్షన్ తీసుకుంటాడని నేను చెప్పాను కొన్ని విషయాలు. ఇక్కడ దేవుడే తన ప్రజలను ఒక్కొక్కసారి బాధ కలుగజేస్తాడంట, విసిగిస్తాడంట. బైబిల్లో చెప్పబడి ఉన్నది. ద్వితీయోపదేశ కాండం 8:2లో, అంటే దేవుడు విసిగించడం వేరు, ప్రజలు విసిగించడం వేరు. ప్రజలు విసిగిస్తే ఇంకా చావాలని అనిపిస్తుంది. ఎందుకంటే పనులు బాగా పెడితే రెస్ట్ లేకుండా ఇది చేయాలి అది చేయాలని ఎప్పుడు పని పని పనిని జీతం ఇవ్వకుండా ఒకరి మీద భారమును పెడితే దేవునికి ఇష్టం ఉండదు. అంటే జీవితంలో విరక్తి చెంది ఆ వ్యక్తి ఇంక చనిపోతాడు. ఎందుకు బ్రతకాలని నిరాశతో అతడు మరణిస్తాడు. ప్రజలు విసిగించడం వేరు, దేవుడు విసిగించడం వేరు. దేవుడు ఎందుకు విసిగిస్తాడంట? కష్టం వచ్చినప్పుడు కూడా నా ఆజ్ఞలను ఆయన గైకొనుచున్నాడా? నా మీద ఆయనకు విశ్వాసం ఎంత ఉన్నది అంటే దానిని తెలుసుకొనుటకు దేవుడు కూడా తన ప్రజలను ఒక్కొక్కసారి విసిగిస్తాడండి. కొన్ని విషయాలను తెలుసుకొనుటకు, నశించిపోవుటకు కాదు, నాశనము చేయుటకు కాదు. దేవుడు ఎప్పుడు కూడా తన సొత్తును నాశనము చేయడు. ఎవరైనా తన ఆస్తిని తానే పాడు చేస్తారా? ఎక్కడైనా అది విన్నారా?
ఎంత కఠినమైన వ్యక్తి అయినా ఎటువంటి వ్యక్తి అయినా తన ఆస్తిని కాపాడుకుంటాడు. దేవుడు కూడా తన ఆస్తిని, దేవుని ఆస్తి ఏమిటి? మీరు నేనే, మీరు నేనే దేవుని సొమ్ము. దేవుడు తన ఆస్తిని ఆయనే పాడు చేసుకుంటాడా? కానీ విసిగిస్తాడంట. ఎందుకు? నా ఆజ్ఞలను గైకొనుచున్నాడా లేదా చూద్దాం అని. ఇది కారణం వేరు, అది కారణం వేరు. ప్రజలు విసిగించడం వేరు, దేవుడు విసిగించడం వేరు. కంప్లీట్ డిఫరెంట్. కొందరు ఏం చేస్తున్నారంటే ఒక నరుడు వలే దేవుణ్ణి చూస్తున్నారు. ఒక నరుడు ఇలా చేస్తున్నాడు, దేవుడు కూడా ఇలా చేస్తున్నాడు. దేవునికి నరునికి తేడా ఏమిటి అని కొందరు బాధపడుతుంటారు. లేదు లేదు లేదు, కంప్లీట్ డిఫరెంట్. దేవుడు విసిగించడం వేరు, ప్రజలు విసిగించడం వేరు. తర్వాత ద్వితీయోపదేశ కాండ 8:3 నరుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన బ్రతుకును అని చూపించుటకు ఆయన ఏం చేశాడంట? విసిగించాడంట, బాధపెట్టాడంట. ఆహారం లేదు, అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళారు ప్రజలు. ఆహారం లేదు, ఆహారం లేదు, ఆహారం లేదు. విసిగించి వారికి మన్నా, మాంసం సమృద్ధిగా అరణ్యంలో ఇచ్చినప్పుడు ప్రజలు, దేవుడు, ఆయన మాట ఉంటే చాలు మనం బ్రతుకుతాం. రొట్టె వలన మాత్రం కాదు, ఆయన మాట ఉంటే చాలు అని మనము తెలుసుకోవాలని విసిగించాడంట. కొన్ని విషయాలను మనం నేర్చుకోవాలని ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తున్నాడు? విసిగిస్తున్నాడు మనం నేర్చుకోవాలని. ఫస్ట్ నేనేం చెప్పాను? ఆజ్ఞలను గైకొనుచున్నావా లేదా? కష్టం వచ్చినప్పుడు ఆయన పరీక్ష చేస్తున్నాడంట. సెకండ్, రొట్టె వలన మాత్రం కాదు, దేవుణ్ణి మాట వలన నరుడు బ్రతుకును అని తెలుసుకోవాలని దేవుడు ఏం చేశాడంట? విసిగించాడంట. 8:15 ద్వితీయోపదేశ కాండ 8:15 తేలు పాములు నీళ్లు లేని స్థితి, అటువంటి మార్గంలో వారిని తీసుకుపోయి విసిగించాడంట, బాధ పెట్టించినాడు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు, ఆయన ఎలాగైనా మనల్ని కాపాడగలడు అని ప్రజలకు తెలియాలి కదా. దేవుడు నాతో ఉండే, నాకు ఎటువంటి కొరత ఉండదు, ఏ సమస్య వచ్చినా మళ్ళీ లేచి నిలబడతాను అని ఒక ధైర్యం ఉండాలి కదా. ఆ ధైర్యమును మనలో పుట్టించుటకు ఆయన విసిగించుచున్నాడంట. కాబట్టి ఈ దినము ఈ మాటలను వినుచున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, దేవుణ్ణి నమ్మిన తర్వాత, దేవుణ్ణి బిడ్డగా మారిన తర్వాత, ఏదైనా సమస్య వచ్చినా ఓపికతో సగించండి. దాని వెనుక ఏదైనా మీరు నేర్చుకోవాలని దేవుడు చేస్తున్నాడు. ఏదైనా నేర్చుకోవాలని వెనుక ఒక పాయింట్ ఉంటుంది తప్పకుండా. అను విషయమును ప్రభు ఇక్కడ మీకు తెలియజేయుచున్నాడు. ఈ దినము వచ్చిన మాట యేషగ్రంథం 66:2, ఎవడు దీనుడై, దీనుడుగా ఉండాలంటే విసికింపు, బాధ ఇవన్నిటిని ఓర్చుకున్న ఒక వ్యక్తియే దీనుడుగా ఉండగలడు. ఏ మాట్లాడకుండా, నోరు తెరవకుండా సగించడు. అటువంటి వారిపై దేవుని దృష్టి ఎప్పటికీ ఉంటుందంట. కాబట్టి ఇక మీదట మీ కుటుంబంలో కూడా ఏదైనా భార్య భర్త సమస్య ఏదైనా వస్తే మౌనంగా ఉండే, మీ వైపు దేవుడు దృష్టి ఉంచుచున్నాడంట. ఎవరు మౌనంగా ఉంటున్నారు వారి మీద, ఎవరు సగించుచున్న వారి మీద దేవుడు కనుదృష్టి ఎప్పటికీ ఉంటుందంట. ప్రత్యేకముగా చూస్తాడంట ఆ వ్యక్తిని. అవును, కాబట్టి దాన్ని పాటించాలి. ఈ వాక్యం మీరు వింటున్నారు, ఈ వాక్య ప్రకారం మీరు పాటించాలి. దేవుణ్ణి కనుదృష్టి ఎప్పుడూ మీపై ఉండాలి. అవును, కాబట్టి
నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈ విషయాలు కొన్ని విషయాలు మీ హృదయంలో నేను వేశాను. జాగ్రత్తగా మీ గైకొనాలి. సాక్షిగా దేవునికి సాక్షిగా మీరు నిలబడాలని ప్రభు మీతో మాట్లాడుచున్నాడు. తర్వాత నలిగిన హృదయం గలవారు. ఎప్పుడు కూడా హృదయం విరిగిపోయి ఉంటుంది కొందరికి. తర్వాత వాక్యమును విని వణుకుచున్న వ్యక్తి, వాక్యమునకు లోబడుచున్న వ్యక్తి, అటువంటి వారిపై దేవుని దృష్టి ఉండాలి. కాబట్టి దేవుని దృష్టి మీ మీద ఉంటే ఎంత గొప్ప ధన్యతయ్యా, ఎంత గొప్ప ధన్యత. నేను ఆలయ ప్రతిష్ట ఎక్కడైనా జరిగినప్పుడు నన్ను తీసుకుపోతారు, మీరే కట్ చేయాలి సార్, మీరే రిబన్ కట్ చేయాలని తీసుకుపోతారు. అక్కడ పోయినప్పుడు ఈ మాటను నేను చెప్తాను. సాలమోన్ ఆలయం కట్టినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, నా కన్ను దృష్టి ఎప్పుడును ఈ మందిరం మీద ఉంటుంది. కాబట్టి ఈ గ్రామంలో మీరు ఈ చర్చి కట్టారు, ఈ చర్చి కట్టడం ద్వారా ఈ గ్రామం మీద దేవుని దృష్టి ఉంటుంది. ఈ ఆలయం కట్టడం ద్వారా ఈ గ్రామానికే క్షేమం అని నేను చెప్తూ ఉంటాను. బైబుల్ ఏం చెబుతున్నది, మీ శరీరమే ఆలయం, మీ శరీరం ఆలయం. మీరు కూడా దీన మనసు కలిగి ఉంటే ఎప్పుడు కూడా మీపై దేవుని దృష్టి ఉంటుంది. అటువంటి గొప్ప ధన్యతను మీరు సంపాదించుకోవాలి. ఈ మాటకు లోబడండి, గైకొనండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీ కొరకు నేను ప్రేర్ చేస్తాను ప్రభువా. ఈ ప్రజల కొరకు నేను కొన్ని మాటలు చెప్పాను, ముఖ్యమైన మాటలు. వారి హృదయంలో దాచుకోవాలి, దాని ప్రకారం నడవాలి, గైకొనాలి, నీకు ఇష్టమైన పనులు చేయాలి. ఎవరిని విసికించకుండా, వడ్డీకి ఇచ్చి వారిని బాధ పెట్టకుండా, అటువంటి మనసు కలిగి వారు ఉండాలని. కొన్ని విషయాలు నీవు ఖచ్చితంగా వాక్యములు చెప్పిన మాటలని వారికి చెప్పాను. ఇప్పుడే వారు కూడా, మేము చేస్తాము, దేవుడు మమ్మల్ని చూడాలి, ఆయన దృష్టి మా మీద ఉండాలి అని వారు కూడా ఇష్టపడి నాతో కలిసి వారు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడే నీ బలమైన శక్తి దిగొచ్చును గాక. ఇప్పుడే ఆకాశం తెరవబడును గాక. సింహాస నుండి నీ శక్తి వచ్చును గాక. ఇప్పుడే లార్డ్ టచ్ దమ్, లార్డ్ హీల్ దమ్. తల నుండి అరికాల వరకు శక్తి ప్రవహించును గాక. స్తోత్రం డాడీ, స్తోత్రం. ఘనత మహిమ నీకే. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక చిన్న అనౌన్స్మెంట్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ సింబల్ను మీరు ఒత్తి జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు వాగ్దాన వచనం అని నేను రోజు కొన్ని నిమిషాలు మాట్లాడుతున్నాను. తప్పక మీరు దీవించబడతారు, అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటారు. దేవుని బ్లెస్సింగ్ మీ మీద వస్తుంది. దీవించబడుడి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.